ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి ఎప్పుడైనా వైరస్ బ్యాక్టీరియా క్రిములు లోపలికి వెళ్ళిపోయి లంగ్స్లో ఇన్ఫెక్షన్ కలిగించి కఫము శ్లేష్మాలని తయారు చేస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్ కారణంగా ఉత్పత్తి అయిన కఫము శ్లేష్మము గాలి గొట్టాలలో గాలితిత్తుల్లో పేరుకుపోతూ ఉంటుంది. అవన్నీ కూడా గాలి ప్రయాణానికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. మనం పీల్చుకున్న ప్రాణవాయువు గాలి గొట్టాల గుండా ప్రయాణించి మీకు కనపడుతున్నాయి చూడండి, ఆ గాలి గొట్టాలు కుడి ఎడమగా విభజించబడతాయి. పెద్ద గాలి గొట్టం, చిన్న గాలి గొట్టం, ఇంకా దాని నుంచి మరో చిన్న గాలి గొట్టం, వాటి నుంచి ఇంకా చిన్న చిన్నవి గొట్టాలుగా బ్రాంచెస్గా ఎట్లా విభజించబడ్డాయి. ఈ గాలి గొట్టాలన్నిటిలో మనం పీల్చిన గాలి వెళ్ళి చిట్ట చివరకు ఆ అల్వియోలి, అవే గాలితిత్తులు, వాటిలో మనం పీల్చిన ప్రాణవాయువు ఫైనల్గా అక్కడికి వెళ్ళి ఆగుతుంది. అక్కడే మన ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరిగేది, రక్త శుద్ధి జరిగేది. అక్కడే ఈ ప్రాణవాయు సంచారం అక్కడ దాకా జరగాలంటే ఈ గాలి గొట్టాల్లోనూ గాలితిత్తుల్లోనూ శ్లేష్మాలు ఉండకూడదు, కఫాలు ఉండకూడదు. మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మరి కఫము శ్లేష్మం అనేది బాగా తయారవుతుంది. ఈ కఫము శ్లేష్మాలు గాలి గొట్టాల్లో ఉండి గాలి ప్రయాణానికి అవరోధం కలిగించడం ద్వారా మనకి ప్రాణవాయు సంచారం సరిగా జరగదు. అందుకని ఈ అవరోధాన్ని తొలగించుకోవటానికి ఆ పేరుకున్న కఫాన్ని శ్లేష్మాన్ని ఖాళీ చేయించే నిమిత్తమై మన శరీరం ఒక మెకానిజంను స్టార్ట్ చేస్తుంది. కఫము శ్లేష్మాలు ఉన్నప్పుడు దగ్గించే ప్రక్రియ స్టార్ట్ చేస్తుంది. దుమ్ము లోపలికి వెళ్ళిపోతుంటే తుమ్మును ఎట్లా సృష్టిస్తుందో కఫము శ్లేష్మాలు ఉన్నప్పుడు దగ్గును సృష్టిస్తుంది మన శరీరం. దగ్గటం ద్వారా ఒకసారే రాదు కదా దగ్గు, 5-6 సార్లు, 4 సార్లు, 10 సార్లు అట్లా అట్లా అంటూ ఉంటాం. ఆ దగ్గినప్పుడు చూడండి, లంగ్స్ ఇట్లా నొక్కుంటాయి, ఛాతీ అంతా ఇట్లా కంజెషన్ అవుతుంది. ఆ దగ్గినప్పుడల్లా డొక్కలు పైకి వెళతాయి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆ మూమెంట్ వల్ల గాలి గొట్టాలన్నీ అట్లా ఒత్తుతాయి, గాలితిత్తులు అట్లా ఒత్తుకోబడతాయి. పొట్ట పైకి తొయ్యటం వల్ల కింద నుంచి పైకి నడుస్తూ ఉంటుంది. మీరు ఒకసారి దగ్గు చూసుకోండి అన్నారు చూడండి, నాభి దగ్గర నుంచి మొత్తం భాగం పైకి వెళుతుంది, లిఫ్ట్ చేస్తున్నది. అందుకని ఈ గాలి గొట్టాలు గాలితిత్తులు నొక్కుకోవటం, పొట్ట ఇట్లా అంటంతో ఇవన్నీ మెల్లగా కఫాలు శ్లేష్మాలు ఆ లోపల పేరుకున్నవన్నీ కూడా పైకి నడిచొస్తాయి. ఇప్పుడు మీకు బొమ్మలో కనపడుతున్నది కదా, గాలి గొట్టాల్లో గాలితిత్తుల్లో శ్లేష్మ ఎట్లా పేరుకుందో కలర్ కనుక తెలుస్తున్నది కదా. మరి ఈ శ్లేష్మాన్ని తొలగించడం కోసం దగ్గినప్పుడు ఈ మూమెంట్ వచ్చి ఆ కఫము శ్లేష్మం పైకి నడిచొస్తుంది అనమాట. సీలియా అనే మైక్రోస్కోప్లో కనిపించే వెంట్రుకలు లాంటివి ఉంటాయి లంగ్స్ లోపల, వాటి ఆధారంగానే మెట్లులాగానే ఈ శ్లేష్మం పైకి నడిచొచ్చేస్తూ ఉంటుంది అనమాట. దగ్గటం వల్ల నడిచొస్తున్నది. నిదానంగా 4-5 సార్లు దగ్గేసరికి నోట్లో నుంచి చూడండి అంత కఫమో అంత తేమడో శుద్ధలు శుద్ధలుగా బయటకు వస్తుంది. అది మీరు ఊసేస్తారు, తెగి అట్ట ఫ్రీగా ఊసేసేటప్పుడు మీకేమనిపిస్తుంది, అమ్మాయ్యా పోయిందే అనిపిస్తుంది. కొంత అది బయటకు పోవటం మీకు హాయ్ అనిపిస్తుంది, ఎందుకు, లోపల అవరోధం కలిగించింది కాబట్టి. అంటే దగ్గు అనేది ఆ లోపల పేరుకున్న కఫాన్ని శ్లేష్మాన్ని చక్కగా పైకి నడిపించటానికి, తెగి బయటికి రావటానికి, గాలి గొట్టాలు గాలితిత్తుల్ని ఖాళీ చేయించడానికి దగ్గు ఉపయోగపడుతుంది. అంటే దగ్గు ఎంత హెల్ప్ చేస్తున్నదో చూడండి, తుమ్ము ఎలా హెల్ప్ చేస్తున్నదో చూడండి, అలాగే ఆవలింత కూడా చాలా హెల్ప్ చేస్తుంది బాడీకి. ఆక్సిజన్ కంటెంట్ తగ్గినప్పుడు ఆవలింత వస్తుంది. నోరు తెరిచి పెద్ద ఆవలింత అట్ట తీసుకున్నాం అనుకోండి, బోల్డ్ గాలి ముక్కు ద్వారా వెళ్ళేదానికి 2 రెట్లు ఎక్కువ వెళ్ళిపోతుంది ఇంకా. అందుకని ఇవన్నీ అవసరాన్ని బట్టి వస్తూ ఉంటాయి. దగ్గు కూడా మన ప్రాబ్లం త్వరగా తగ్గించడానికి వచ్చింది, కానీ మనకు దగ్గటానికి ఇబ్బంది. అందుకని దగ్గు రాకుండా టానిక్ వేసేసుకుంటూ ఉంటాం, దగ్గు రాకుండా కొన్ని మాత్రలు మింగుతూ ఉంటాం. ఏమవుతున్నప్పుడు దగ్గుని సపరేట్ చేసేస్తుంది, మాత్ర వేసుకుంటే తుమ్ములాగిపోతాయి. కొన్ని టానిక్లు మాత్రలు మింగితే దగ్గు ఆగిపోతుంది. మరి దగ్గు ఆగిపోతే కఫము శ్లేష్మం పైకి ఎట్లా నడిచొస్తుందండి? ఇన్ఫెక్షన్ తగ్గేదాకా కఫం ఉంటుంది కదా, మరి ఆ కఫం త్వరగా బయటకు వెళ్ళాలంటే దగ్గు రావాలి. మీకు దగ్గటానికి ఇబ్బంది అయ్యి మీరు దగ్గు ఆపేస్తున్నారు కాబట్టి కఫాలు శ్లేష్మాలు అక్కడ నిలవుండి అవి రంగు మారి ఇంకా పచ్చగవటం,
ఇంకా కొద్దిగా దుర్వాసనతో రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని దగ్గటం అనేది ఆరోగ్య లక్షణమే. దగ్గును ఆపుకునే ప్రయత్నం చేయకండి. మరి మాకు నిద్రపోయేటప్పుడు దగ్గు వస్తున్నది కదా, మరి ఇబ్బంది కదా నిద్రపోకుండా, ఆటంకం కదా అనొచ్చు మీరు. దానికి ఒక సొల్యూషన్ నేను చెప్తాను. సాయంకాల పూట 6 గంటలకల్లా మీకు దగ్గు తగ్గేదాకా 6-7 ఇంటికల్లా పళ్ళు తినేసేసి పెందలకాడి ఆపేసేయండి. దగ్గు తీవ్రంగా ఉంటే పళ్ళు బదులు తేనీళ్ళే తాగండి 1-2 సార్లు. నైట్ అసలు ఏమీ తీసుకోవద్దు ఆహారం. ఇలా చేయటం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఫ్రూట్స్ తినండి. మామూలుగా దగ్గు తీవ్రత తక్కువ ఉంటే, తీవ్రత ఎక్కువ ఉందనుకోండి, ఉదయం కూడా తేనీళ్ళు తాగండి. మధ్యాహ్న పూట ఒక్కసారే భోజనం చేయండి. ఇలా ఎక్కువ టైం ఖాళీ ఉంచటం వల్ల మార్నింగ్ ఈవినింగ్ మీ బాడీలో రక్షణ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి ఆ కఫాన్ని శ్లేషం అని ఇంకా త్వరగా తెగ్గొట్టేయటానికి, తగ్గించడానికి, ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, ఆ కఫాలు శ్లేషమాలు మీ ఫ్రీగా బయటికి రావటానికి ఉపయోగపడతాయి. మీకు ఇలాంటి ఉదయం సాయంకాలం దగ్గు వచ్చేసి కఫం ఖాళీ అయిందనుకోండి, నిద్దట్లో లేపి దగ్గించాల్సిన స్థితి మీ బాడీకి ఉండదు. అందుకని మీరు ఈ ఉదయం తేనీళ్ళు లేక పళ్ళు, లేదా సాయంకాలం తేనీళ్ళు పళ్ళు, మధ్యాహ్నం ఒకసారి భోజనం ప్రిన్సిపల్ని ఫాలో అవ్వండి. చాలా బాగా దగ్గు తగ్గుతుంది, నిద్దట్లో దగ్గు రాదు. పడుకునేసరికి దగ్గు వస్తుంది, కూర్చుంటే దగ్గు తగ్గుతుంది కొంతమందికి. ఇలాంటప్పుడు ఏం చేయొచ్చో తెలుసండి. మీ ఇంట్లో ఒక లావు దిండు పొడవాటిది ఉంటే మంచం మీద మీరు పడుకునే దగ్గర పెట్టుకోండి ఇట్లా అడ్డంగా. ఇంకొక దిండు తీసుకుని ఇట్లా నిలువుగేసేసేయండి. హాస్పిటల్లో బెడ్ కూడా చూడండి, కాస్త హైట్ లేపు ఉంచుతారు. 2 పెద్ద లావుదిండ్లు తీసుకోండి. మీరు పడుకున్నప్పుడు మంచం మీద ఒక దిండుని అట్లా అడ్డంగా వేసేయండి, ఇంకో దిండుని అట్లా పొడవుగా వేసేసేయండి. నిలువుగా మీరు పడుకోండి అంటే స్లాంట్గా ఉంటుంది, అంటే ముడ్డిపూసల దగ్గర నుంచి పై భాగంలో, ఇక పిర్ర మొదలైంది అయిపోతుంది కదా, అక్కడ నుంచి నడుము మొదలైన దగ్గర నుంచి మీకు తల వరకు దిండు ఇట్లా పైకి ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు దాని మీద పడుకోండి ఎత్తుగా. అలా ఉండేసరికి మీకు దగ్గు రాకుండా ఆగుతుంది అన్నమాట. కఫాలు నిద్రలో రాకుండా డే టైం ఎక్కువ వచ్చేస్తాయి. అందుకే నిద్ర హాయిగా పోవడానికి ఇది ఒక సొల్యూషన్గా మీరు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అందుకని పిల్లలకు వచ్చిన, మీరుకు వచ్చిన దగ్గు మాత్రం ఆపుకోకుండా సాధ్యమైనంత వరకు ఈ డైట్ ప్రిన్సిపుల్, ఈ పడుకునే విధానం, ఇలాంటి కొన్ని నియమాలతో త్వరగా దగ్గును తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మీకు హాయిగా ఉంటుంది ఈసారి ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.